ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు, మీ సామాజిక వర్గం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఓకే. అయితే ముమ్మిడివరం వచ్చేసరికి ముమ్మిడివరం నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు గారు అంటే రాజులు పోటీ చేస్తున్నారు కూటమి తరపునే, ఆయనకే మీ సపోర్ట్ ఎందుకు ఫుల్గా ఇస్తున్నారు? చక్కని ప్రశ్న అండి. ఇప్పుడు దాట్ల సుబ్బరాజు గారు అనేటప్పటికీ మాకు ఒక ఎమ్మెల్యేగా అనుకునే కన్నా నలుగురిలో అందరిలో కలిసి మెలిసిపోయే ఒక వ్యక్తి, ఆయన ఒక వ్యక్తిలాగే ప్రతి ఒక్కరిని కూడా చిన్నోడిని పెద్దోడిని పక్కన కూర్చోబెట్టుకోండి, చాలా జాలి హృదయం ఆయనకి ఏంటంటే కక్షలు. ఇప్పుడు వీళ్ళు చేయలేదు మన పార్టీ కంటే వానవరం అందరూ ఓటే అనే పరిస్థితి, వీళ్ళు చేశారు చేయలేదు అనుకోకుండా అందరినీ కూడా సొంత మనుషుల్లాగా ఇంట్లో మనుషుల్లా చూసుకునే పరిస్థితి, చిన్నోడికి పెద్దోడికి కూడా పక్కన కూర్చుకునే పరిస్థితి, కూర్చోబెట్టుకునే పరిస్థితి. మొన్న కూడా గతంలో మీకు చెప్పాను, ఆయన ఆల్రెడీ చిన్నోడికి పెద్దోడికి ఫోన్ రెస్పాన్సిబిలిటీ, ఎక్కడైనా మనిషి కనిపిస్తే ఒక పెళ్లికి కాకేసినా చావుకు కాకేసినా ఒక సమర్థక ఏ కార్యక్రమానికి కాకేసినా ఒక మత్స్యకారులనే కదా బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేద ఎవరు పిలిచినా వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళని చూడకుండా ఆయన ఒక సింపుల్ పర్సన్గా వచ్చి అందరితో పాటు కలిసిమెలిసిపోతాడండి. ఏదో కక్షలు తీర్చుకుండి వ్యక్తిపరమైన వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరిని కూడా చాలా అన్యాయంగా అందరిని కూడా చాలా అభిమానించే వ్యక్తి, ప్రజలు అభిమానించేది ఏంటనేది నాకు పక్కన పెడితే ఆయన ప్రజలను చాలా అభిమానిస్తారు, అందరిని హక్కుని చేర్చుకుంటారు. దా తమ్ముడు పక్కన కూర్చోమ్మా, ఏ అక్కడ ఎందుకు వెళ్ళకుండా రా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఏ ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోయి కారులో కూడా కొన్ని సందర్భంలో ఆ ఏరియా మనుషులు ఎవరైనా కనిపిస్తే మీరు ఏమో ఆటోలు ఎక్కడం కానీ బస్సులు ఎక్కడ ఆయన తెలుసున్న మనుషుని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఆయన ఏంటంటే చిన్నోడితో కానీ పెద్దోడితో కానీ ప్రతి ఒక్కరితో కూడా చాలా చక్కగా